ఇటీవల సోషల్ మీడియాలో కచ్చా బాదం అంటూ ఓ పాట తెగవైరల్ అవుతోంది. ఈ పాటకు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు స్టెప్పులేస్తూ ఆ వీడియోల్ని పంచుకుంటున్నారు. తాజాగా అల్లు అర్జున్ కుమార్తె అర్హ కూడా ఆ పాటకు ముద్దు ముద్దుగా డాన్స్ చేసింది. ఆ వీడియోని బన్నీ తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేశారు. విదేశాలకు చెందిన నెటిజన్లు కూడా ఆ ట్యూన్కి ఫిదా అయ్యారు. అంతలా ఆకట్టుకుంటున్న ఈ పాట పాడింది ఏ పాపులర్ సింగరో అనుకుంటే పొరపాటే. వీధుల్లో తిరుగుతూ పల్లీలమ్ముకునే ఓ వీధి వ్యాపారి పాడిన పాట. కుటుంబ పోషణ కోసం వీధి వీధి తిరిగి పల్లీలు అమ్ముకునే ఓ వ్యక్తి తన వ్యాపార క్రమంలో పాడిన పాట. ఇప్పుడు ఆ పాట నెట్టింట్లో వైరల్ అవటమే కాదు, అతడి జీవితాన్నే మార్చేసింది. పశ్చిమ బెంగాల్లోని కుర్జూరి గ్రామానికి చెందిన భువన్ బధ్యాకర్ ద్విచక్ర వాహనంపై వీధి వీధి తిరుగుతూ పచ్చిపల్లీలు అమ్ముకుంటాడు. పచ్చిపల్లీల్ని కచ్చాబాదం అని కూడా పిలుస్తారు. అలా పల్లీలు అమ్ముకోవటానికి అతడు పాడే పాట విని జనాలు ఫిదా అయ్యారు. భువన్ ఎక్కడికి వెళ్లినా అతడి చుట్టూ జనం చేరి పాటను వింటూ ఎంజాయ్ చేసేవారు. కొన్ని నెలల కిందట భువన్ పాట పాడుతుండగా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎప్పుడైతే మోడల్ అంజలి అరోరా ఆ పాటకు ప్రత్యేకంగా స్టెప్పులు సృష్టించి వీడియో చేసిందో అప్పటినుంచి ఆ పాటకు మరింత క్రేజ్ వచ్చింది. నెటిజన్లు ఆ పాటకు అంజలి అరోరా స్టెప్పులు వేస్తూ రీల్స్ చేయటం ప్రారంభించారు. క్రమంగా ఆ క్రేజ్ దేశంతో పాటు విదేశాలకు పాకింది. సింగపూర్, పోర్చుగీస్ దేశస్థులు సైతం ఈ కచ్చాబాదం పాటకు స్టెప్పులేశారు. దీంతో భువన్ బాగా పాపులర్ అయిపోయాడు. ఇటీవల ఓ మ్యూజిక్ సంస్థ అతడితో ఓ ర్యాప్ సాంగ్ రూపొందించింది. అవే లిరిక్స్కు ర్యాప్ను జోడించి భువన్ వస్త్రధారణను మార్చేసి అతడి పక్కన ఓ మోడర్న్ అమ్మాయితో డాన్స్ చేయించారు. యూట్యూబ్లో ఈ పాటను విడుదల చేయగా కోట్లాది మందికి పైగా వీక్షించారు. మరోవైపు భువన్కు కొంత ఆర్థిక సాయం అందటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. అలాగే గుడిసెల్లాంటి ఇంట్లో బతుకు వెళ్లదీస్తున్న అతనిని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నారు.